నమశివాయ కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయం కార్తీక మాసం స్పెషల్ గా అందించడం జరుగుతోంది ఈ రోజు ఈ పురాణాన్ని వింటే కనుక అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కార్తీక మాసంలో స్నానాలు జపాలు దానాలు ఉపవాసాలతో పాటు కార్తీక పురాణం కూడా చదవాలని మన పండితులు చెప్తారు కార్తీక పురాణం చదివినా లేక వినినా కూడా అన్ని కష్టాలు తొలగి విముక్తి లభిస్తుందని చెప్తారు శ్రీ డివోషనల్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని మీకు అందించాలని అనుకున్నాం ఈరోజు మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ కార్తీక మాసంలో స్నానానుకుండే మహిమ ఇంత అంతా కాదు చాలామంది తెలియక కార్తీక మాస స్నానాలు చేయరు మరి కార్తీక మాస స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మెల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాల్ని మీరు చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ పనులన్నీ అయిన తర్వాత మీ ఫ్రీ సమయంలో వినే అవకాశం కలుగుతుంది ఇక కథలోకి వెడదాం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యాలు కలుగుటియే కాక మరణానంతరము శివ సాన్నిధ్యం లభిస్తుంది కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యాల్ని విడవలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు అధమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనా సరే స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు రాక్షసిగా పుడతారు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపరివారంగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుతారు ఈ భరతఖండ ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య తత్వ తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రల పట్ల ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశవులతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిని పోయే బాటసారుని బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతా కూడా భయకంపితం చేస్తూ ఉన్నారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటానికి వస్తున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూసి గజగజా వణుకుతూ ఏం చెయ్యాలో తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా పాటించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలో నుండి గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచాల నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైంది మమ్మ రక్షింపుడు అని ప్రాధేయపడ్డారు వారి మాటలకు ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందుకిలా మీకు రాక్షస రూపం కలిగింది మీ వృత్తాంతం తెలపండి అని అన్నారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్మలు వ్రతనిష్టాపరుడు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ కొంత జ్ఞానం కలిగింది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుననే గర్వము కలవాడై ఉంటేని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించదని పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొరుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదుల్ని సుఖపెట్టక పండితుల్ని అవమానపరచుచు లబ్ధున్నై లోక కంటకుడిగా ఉన్నాను ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చారు వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటేశాను అందులో ఆ విప్రునికి కోపం వచ్చి ఒరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక అందులక విప్రుడికి కోపం వచ్చి ఒరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టింది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కాబట్టి నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష ప్రాంతంలో పడుండు అని శప్పించటం వలన ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చుగాని బ్రాహ్మణ శాపాన్ని తప్పించలేము కదా కాబట్టి నా అపరాధమును క్షమింపుమని వానని ప్రార్థించితిని దయ దయతలచి ఓయి గోదావరి వట వృక్షం ఉంది నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలము సంపాదించుంటాడో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మని పొందుతావని చెప్పి వెడలిపోయాను ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటుని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు తన కథను ఇలా చెప్పాడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రుల్ని బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేటట్టు చేసి వారి ఎదుటినే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నాలతో భుజించు రిపీట్ వారి ఎదుటిని నా భార్యాబిడ్డలతో కలిసి పంచభక్ష పరమాన్నాల్ని భుజించేవాడను నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరగను నా బంధువుల్ని కూడా హింసించి వారి ధనాన్ని కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను కాన నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్ను పాప పంకిలం నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములా వేడుకొనడం ఇక మూడవ రాక్షసుడు తన కథను చెప్పసాగాడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉంటుని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని భగవంతుడికి ధూపదీప నైవేద్యాలైనా సమర్పించక భక్తులు తీసుకొచ్చిన సంభారములను నా అందజేయచ్చు మద్య మాంసాల్ని సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితని కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుము అంటూ ప్రార్థించాను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడుగా విప్రుడు పిశాచాల దీనాలాపమును ఆలకించి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపం కలిగింది నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారు నోదార్చి తనతో తీసుకునిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోస్తే వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠానికి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకలేశ్వర్యములు ప్రసాదిస్తారు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మూడవ అధ్యాయం సమాప్తం మూడవ రోజు పారాయణం సమాప్తం రేపు నాలుగవ అధ్యాయంతో కలుసుకుందాం మరి ఈ వీడియోని మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోద్దు నమస్తే